ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడిగేడు పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి జూన్ 3 నుండి 11వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బడిపాట కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జూన్ 3 నుండి 11 వరకు చేపట్టనున్న బడిపాట అనంతరం జూన్ 12 నుండి 19వ తేదీ వరకు రోజువారీ చేపట్టనున్న కార్యక్రమాలపై ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులకు వివరించి సమర్థవంతంగా అమలు చేసేందుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 3 నుండి 11 వరకు చేపడుతున్న బడిపాట కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, తహసీల్దార్లు, ఎంపీపీలు, ఎంపీఓలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీ సెక్రటరీలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ తమ పరిధిలోని గ్రామాల్లో చదువుకు దూరంగా ఉంటున్న బడిగీడు పిల్లలను గుర్తించి దగ్గరలోని అంగన్వాడీలు, పాఠశాలలు చేర్పించాలని అన్నారు. ప్రధానంగా ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వ్యత్యాసం తెలుపుతూ ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమమని, తల్లిదండ్రుల్లో వారిలో నమ్మకం కలిగించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ డ్యూయల్ డెస్కులు, డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారని, పాఠశాలలు మనకు అందుబాటులో ఉంటాయని, అక్కడ ఉన్నత చదువులు చదివి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారని, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్లు ఇస్తారని, నాణ్యమైన భోజనం పెడతారని, ఒక పైసా ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, పూర్తిగా ఉచిత విద్య లభిస్తుందని, ప్రభుత్వ బడుల్లో చదువుకున్న వారే ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న విషయం తల్లిదండ్రులకు వివరించాలని అన్నారు. జూన్ 3 బడిపాట కార్యక్రమంపై విలేజీ ఆర్గనైజేషన్లతో సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల నమోదుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. 4న ఇంటికి తిరిగి బడిగేడు పిల్లలను గుర్తించాలన్నారు. 5 నుండి 10వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి తల్లిదండ్రుల్లో చదువుల పట్ల అవగాహన కలిగించి పిల్లలను బడికి పంపేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 11న గ్రామ సభ ఏర్పాటు చేసి 3 నుండి 10 వరకు చేపట్టిన కార్యక్రమాలను చర్చించాలన్నారు. 12న పండుగ వాతావరణంలో పాఠశాలలు పునః ప్రారంభించి నూతన విద్యార్థులకు స్వాగతం పలకాలన్నారు. 13న తొలిమెట్టు, 14న సామూహిక అక్షరాభ్యాసం, 15న గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, 18న డిజిటల్ తరగతులపై అవగాహన, 11న ఆటల పోటీలు నిర్వహించాలన్నారు. చక్కటి కార్యాచరణతో పక్కాగా ప్రణాళిక రూపొందించి అధికారులందరూ సమన్వయంతో బడిపాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డిఇఓ సుషీందర్ రావు, పీడీ డిఆర్డిఏ శ్రీలత, వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు, డిపిఓ సురేష్ మోహన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శ్రీ శశాంక సార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా మేడం అండ్ భూపాల్ రెడ్డి సార్ అండ్ అవర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సుశీంద్ర రావు సార్, శ్రీ కేశాంక సార్ అండ్ శ్రీమతి ప్రతిమా సింగ్ మ్యామ్ అండ్ ఎంపి గోపాల్ రెడ్డి సార్ అండ్ పి సుశేంద్ర రావు సార్, అవామ్ గ్రీన్స్ టు ఆల్. మైసెల్ఫ్ ఐమ్ హర్షిత ఆఫ్ తెలంగాణ స్టేట్ మాస్ ఫార్మాక. మరి మన ప్రభుత్వ స్కూళ్ళలో మరి దాదాపు 50 మంది విద్యార్థులు సాధించుకునేటువంటి చాలా గొప్ప విషయం. 50 మంది విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే స్కూలింగ్ లోనే 10/10 సాధించి మళ్ళీ ఇంటర్లో ఇంకా మీ అందరూ దాదాపు 9/80 కూడా అత్యంత ప్రతిభావంతులుగా ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ ప్రోగ్రామ్ ఇంత మరి చేయాలి అని సంకల్పించినటువంటి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఇద్దరికి కూడా హర్ష్ ఉల్లాస్ అంటే మనకి ఇంకా ఎక్కువ ఉంది. బికాస్ ఈ ఎంసీసీ పీరియడ్ కానీ ఎలక్షన్ కానీ అది పని చేసిన తర్వాత వీఆర్ ఆల్సో వండర్ మనం ఎప్పుడు పెడతాం, ఎప్పుడు పిల్లలకి పిలిపిస్తాం, వాళ్ళు అంతా బాగానే చేశారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హావ్ అచీవ్డ్ దిస్ 10/10 జీపీఏ అండ్ వాళ్ళతో పాటు స్పెసిఫిక్గా వారి తండ్రి తల్లి కూడా ఉన్నారు ఇక్కడ. బికాస్ ఏవైనా పిల్లలకి ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళకి సపోర్ట్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆ సపోర్ట్ స్ట్రక్చర్లో మన పేరెంట్స్ కానీ మన
సిబ్లింగ్ కానీ మన టీచర్స్ కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో మై ఓన్లీ మెసేజ్ టు స్టూడెంట్స్ హియర్ ఏదైనా ఉన్నారో, దట్ మీరు ఎంత డెడికేషన్తో సిన్సియరిటీతో ఇప్పుడు హై స్కూల్కి పని చేశారో సేమ్ పద్ధతిలో ముందుకి కూడా కంటిన్యూ చేయండి. బికాస్ హార్డ్ వర్క్ ఉంది ఇస్ ద థింగ్ టువర్డ్స్ ది సక్సెస్. మిగతా ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా రకాల ఇష్యూస్ ఉంటే అవి అంతా వస్తాయి, అందరికీ వస్తాయి, మనకి కూడా ఉంటుంది మన టైంకి కూడా. బట్ ఇట్ డస్ నాట్ మీన్ కి మీరు హార్డ్ వర్క్ చేసినా కూడా అంత వేస్ట్ అవుతుంది. జస్ట్ కీప్ డూయింగ్ ద హార్డ్ వర్క్. మీకు గైడ్ చేయడానికి మీ టీచర్స్ ఉన్నారు, మీ పేరెంట్స్ ఉన్నారు. సో దే వాళ్ళ సపోర్ట్తో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూఆర్ అచీవింగ్ యువర్ గోల్ ఒక ప్యాషన్తో, ఒక డెడికేషన్తో. కీప్ వర్కింగ్ హార్డ్. టు ద టీచర్స్ హూ హావ్ వర్క్డ్ వెరీ హార్డ్ టు అచీవ్ దిస్ రిజల్ట్, ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో. బికాస్ విదౌట్ సిన్సియర్ టీచర్స్ ఆర్ విదౌట్ డెడికేటెడ్ టీచర్స్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్ ఎనీథింగ్. లైక్ టు మీ ఆల్సో పర్సనలీ, ఐ స్టిల్ రిమెంబర్ మై టీచర్స్ హూ హావ్ వర్క్డ్ హార్డ్ విత్ us. మనకి కూడా ఎక్స్ట్రా క్లాస్లో కూర్చోబెట్టి నేర్పిస్తే, దే హావ్ సెంట్ us హియర్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ జాబ్ విచ్ యూఆర్ డూయింగ్ ఎవ్రీడే. చాలా మంది కొద్దిగా మీకు థ్యాంక్స్ చెప్పడానికి ప్రతి రోజు ఉండదు, బట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ జాబ్ విచ్ యూఆర్ ప్లేయింగ్. సో ఐ థ్యాంక్ ఆల్ ద మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ హూ హావ్ బీన్ మానిటరింగ్ అలాంగ్ విత్ హెడ్ మాస్టర్స్ ఆర్ అప్రోచ్ టీచర్స్, అండ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కంటిన్యూ ఇన్ ద సేమ్ మ్యానర్ ఆల్సో. ఇప్పుడు ఇది రిజల్ట్ ప్రకారం చూస్తే అవుట్ ఆఫ్ ద 50 స్టూడెంట్స్ దేర్ ఆర్ 39 గర్ల్స్ స్టూడెంట్స్. సో ఇంపార్టెంట్ I would like to highlight, because generally also girls are more sincere which I found. So I'll continue with that. I thank collector sir for giving us time and opportunity to conduct this program, because in the busy ga unde kuda we were not able to conduct this program, but sir has given time to call all of you here and the parents kuda pilipinchi sammanicham cheyadaniki. So that is another aspect. Request all of you, please continue in the same manner. Manaki next year ki kuda maniki edana rakamki facilities unnai badi vata gaani or any program which will be doing, make sure you are continuing with the same manner. District prashasan tarafa nunchi we will be having all the support that is to be given to you, and any issues anytime we are always. It's very heartening to see most of the students and teachers turning up for this event. And before I start, I think we'll start by congratulating the DEO and his teacher fraternity in Rangareddy district for achieving this result. So dadapu 50807 mandi appear avadam jarigindi 10th class ki sambandhinchina antha varaku. 46245 mandi deentlo uttirnata sadhincharu. 82.22% uttirnata sadhinchadam jarigindi. గమనించాల్సిన అంశం ఏంటంటే, పోయిన సంవత్సరం కంటే ఖచ్చితంగా 10/10 సాధించిన స్టూడెంట్స్ నెంబర్ పెరిగింది, 100% రిజల్ట్ సాధించిన స్కూల్స్ సంఖ్య కూడా పెరిగింది. అది మంచి విషయం. ప్రతిమ అమ్మాయిల గురించి 50లో 39 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. అబ్బాయిలు చిన్న పుచ్చుకున్నారా సంతోషంగా ఉన్నారా నాకు తెలియదు. అయితే అపియర్ అయిన పిల్లలలో అమ్మాయిలు ఎక్కువ మంది అపియర్ అయ్యారన్నది కూడా చెప్తాను నేను. బట్ నెవర్ ది లెస్, ఏ స్కూల్ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళినా, జనరల్గా ప్రశ్నలు అడిగేవాళ్ళు అమ్మాయిలే ఉంటారు, ర్యాంక్స్ సంపాదించేవాళ్ళు అమ్మాయిలే ఉంటారు. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన రోజు పేపర్ హెడ్డింగ్లో కూడా అదే ఉండింది, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అప్పుడు కూడా అదే ఉండింది. సో వీ డోంట్ డిస్ప్యూట్ దట్ పర్టికులర్ దిస్ థింగ్. బట్ నా ముందర మాట్లాడిన వక్తలు చెప్పిన అనేక అంశాలు మీరందరూ కూడా విన్నారు. మన ముందర మాట్లాడిన ఇందాక మాట్లాడిన ముగ్గురు మాట్లాడితే ముగ్గురు కూడా ఆడపిల్లలే మాట్లాడారు, అబ్బాయిలు ఎవరో మాట్లాడారు అంతకు ముందర నాకు తెలియదు. ఇందాక మాట్లాడింది కూడా ముగ్గురు అమ్మాయిలే, అమూల్య, హర్షిత అండ్ నాజియా, ముగ్గురు కూడా అమ్మాయిలే మాట్లాడారు. అబ్బాయిలకు మొహమాటమా లేకపోతే ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. ఇట్లాగే ఉండి వెనుకబడిపోతారు. మీరు అందులో అచీవర్స్గా టాపర్స్గా ఇక్కడికి రావడం జరిగింది. మీరు కూడా మొహమాట పడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించాలి మనమందరం కూడా. కాబట్టి మేల్ టీచర్స్ అయినా ఎంకరేజ్ చేయాలి, మీరు మరీ అంత మొహమాట పడితే ఇబ్బందికరంగా ఉంటుంది. నెవర్ ది లెస్, ZP స్కూల్స్ నుంచి ఇన్ జనరల్ మాకు రిజల్ట్ ఎప్పుడు కూడా మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు తక్కువ వస్తున్న సందర్భంలో
36 స్కూల్స్ మనకు ఓవరాల్గా డిస్ట్రిక్ట్లో అరౌండ్ 311 స్కూల్స్ ఐ థింక్ హ్యావ్ గాన్ ఫర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆల్ మేనేజ్మెంట్స్. దాంట్లో ప్రైవేట్ తప్ప మిగతా గవర్నమెంట్ మేనేజ్మెంట్స్లో 311 స్కూల్స్ ఉంటే 36 స్కూల్స్కి ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 10% గాట్ 100% రిజల్ట్. దట్ ఇన్ ఇట్సెల్ఫ్ ఈజ్ అ గుడ్ థింగ్. అయితే దాంట్లో వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ నార్సింగిలో ఉంది గండిపేటలో 6 మంది స్టూడెంట్స్ ఒకటే స్కూల్ నుంచి ఉన్నారు. సో సిమిలర్లీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అగైన్ గౌలిదొడ్డి నుంచి 9 మంది పిల్లలు ఉన్నారు దీని నుంచి. ఓకే సో అండ్ అట్లాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్ నల్లకంచ ఇబ్రహీంపట్నం నుంచి 4 జెడ్పీ స్కూల్స్ నుంచి కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. మహాత్మా జ్యోతిబాపులే ఇబ్రహీంపట్నం 3 పిల్లలు ఉన్నారు ఇక్కడి నుంచి. జెడ్పీ నుంచి కూడా 2 టిఎస్ మోడల్ స్కూల్ పాలమాకుల ఇందాక హర్షిత అనే అమ్మాయి మాట్లాడింది, ఇద్దరు ఉన్నారు ఇక్కడి నుంచి కూడా. సో స్కూల్స్లో స్థాయి ఏ రకంగా ఉంది అన్నది రిజల్ట్స్ ద్వారా ఖచ్చితంగా మనకు అర్థమవుతూ ఉంది. గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ నుంచి 82% ఉంటే ఓవరాల్గా 91% డిస్ట్రిక్ట్ సాధించిన సందర్భం ఉంది. ఎందుకు నిర్వహిస్తున్నాము ఈ సమావేశము అంటే ఖచ్చితంగా ప్రతి విద్యార్థిని విద్యార్థి జీవితంలో 10th క్లాస్ అన్నది మొదటి మైలురాయి. ఎప్పుడైనా ఎంత ఎత్తు ఎదిగినా లేకపోతే ఏ స్థాయికి వెళ్ళినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జీవితంలో అడిగేది ఏదైనా ఉంది అంటే అది 10th క్లాస్ మార్క్స్ మెమో. ఓకే చాలా సందర్భాలలో మన ఫోటో కూడా అడగరు, మార్క్స్ మెమో మాత్రం అడుగుతారు. ఐడి కార్డు అడగరు, మార్క్స్ మెమో మాత్రం అడుగుతారు. కాబట్టి మేము 8th క్లాస్లో 9th క్లాస్లో ఉన్న పిల్లలకి అందరికీ చెప్తూ ఉంటాం, 10th క్లాస్లోకి వచ్చి హడావిడిగా తయారయ్యేది ప్రిపేర్ అయ్యేది ఏమి ఉండదు, దానికి చాలా ఫౌండేషన్ ఉంటుంది. చదువుకొని అప్పటి నుంచి ఆలోచన చేస్తే 10th క్లాస్లో రిజల్ట్స్ సాధిస్తారు అని చెప్పేసి. ఇక్కడ మీరందరూ కూడా అచీవర్స్గా పర్ఫార్మర్స్గా మీరందరికీ రావడం జరిగింది. మీకందరికీ కూడా దాని విలువ తెలుసు. మీరు సాధించిన విజయంలో మేము కూడా పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో, ఆ విజయాన్ని మరింత మధురంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముందుగా దీనికోసం కృషి చేసిన టీచర్స్కి, హెడ్ మాస్టర్స్కి, సబ్జెక్ట్ టీచర్స్ కూడా, రిసోర్స్ పర్సన్స్ కూడా చాలామంది దీని గురించి కష్టపడడం జరిగింది. ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ, ఎటువంటి వసతులు, ఎటువంటి ఇబ్బందులు, కొరతలు ఏ రకంగా ఉన్నా కానీ గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని మేనేజ్మెంట్స్లో టీచర్స్ కష్టపడితేనే ఈ స్థాయిలో రిజల్ట్స్ సాధించగలుగుతున్నాము. విద్యార్థిని విద్యార్థుల జీవితాన్ని మనము ఒక రూపాన్ని ఇచ్చుకునే ప్రయత్నం చేయగలుగుతున్నాం. కాబట్టి ముందుగా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు. ప్రైవేట్కి గవర్నమెంట్కి ఆ పోలిక నాకు తెలిసి అవసరం లేదు. అందరికీ తెలుసు గవర్నమెంట్లో మోర్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, బెటర్ క్వాలిటీ టీచింగ్ జరుగుతుంది అని చెప్పేసి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి 10th క్లాస్ వరకు చదివి పాస్ అయిన విద్యార్థిగా నేను చెప్పగలుగుతాను. అండ్ నేను మా మదర్ కూడా స్కూల్ టీచర్గానే ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు కాబట్టి డెఫినెట్లీ నా లాయల్టీ ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కే ఉంటుంది. అయితే మనం ఇంప్రూవ్ చేసుకోగలిగిన అంశాలు అనేకం ఉన్నాయి, సందర్భోచితంగా దాని గురించి తర్వాత మాట్లాడచ్చు. విద్యార్థిని విద్యార్థుల విషయానికి వస్తే నా మీ పరిధిలో, మీ స్కూల్ పరిధిలో, మీ వాడలో, మీ ఏరియాలో, మీ రెసిడెన్షియల్ ప్రెమిసెస్లో ఖచ్చితంగా నౌ యువర్ అ స్టార్, 10/10 సంపాదించిన హీరో అండ్ హీరోస్ మీరందరూ కూడా. సో మీరు ఇక్కడి నుంచి ఏ స్థాయికి వెళ్తారు అన్నది ఖచ్చితంగా మీ మీద, మీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు గొప్పగా ఆలోచించాలి. మీ స్థాయిలోనే ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు మార్గదర్శకులుగా తయారవ్వాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచి ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరడం జరిగింది. సాధించినందుకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు. మనము ఏ ఇంట్లో పుడతాము, ఏ గడపలో పెరుగుతాము అన్నది మన చేతుల్లో లేదు, కానీ ఎక్కడ చేరుకుంటాము అన్నది మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉన్న అంశం. అది మనము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని, ఇష్టంతో కష్టపడ్డప్పుడు, ఒక కసిగా చేసినప్పుడు
ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మొదట మాట్లాడిన ఐ థింక్ అమూల్య చెప్పినట్టుంది, నేను టీచర్ని అవుతాను అని చెప్పేసి. టీచర్ అయినా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, కళాకారులైనా, రాజకీయ నాయకులైనా, ఏ స్థాయిలో అయినా, 10th క్లాస్లో ఏ విధంగా అయితే మనము 14 ఏళ్ళు 15 ఏళ్ల ప్రాయంలో నేను టాపర్గా ఉండాలి, నేను 10 బై 10 సాధించాలి అని చెప్పేసి అనుకుంటాము, అదే కసిని మనము వచ్చే ఇంకొక 10 ఏళ్ళు కూడా కొనసాగించగలిగితే ఖచ్చితంగా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని స్థాయికి మనం చేరుకోవడం జరుగుతుంది. అది ముఖ్యమైన అంశం. యువర్ జర్నీ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్. ఇది మీ తొలి అడుగు, తొలి మైలురాయి. దాన్ని గుర్తుపెట్టుకొని దాని నుంచి ఎట్లా ఎదుగుతాం మనము, ఒక్కొక్క అడుగు ముందరకు వేసుకుంటూ వెళ్తాము అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ విజయం ఖచ్చితంగా మీలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. నేను సాధించగలను, నేను దూరంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోగలను అన్న విశ్వాసం మీ అందరిలో వస్తుంది. ఇంతకు ముందర మీ ఇంట్లో చదివింది చాలు, లేకపోతే చదివినది చాలా అయింది అని మన తెలంగాణలో చాలా ఈజీగా అంటారు అన్నమాట, అన్న వాళ్ళు కూడా 10 బై 10 వచ్చిన తర్వాత ఒక అడుగు వెనక్కేసి మీతో మాట్లాడడానికి కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడతారు. మన ఇంట్లో వాళ్ళైనా కానీ మీరు ఆ స్థాయికి చేరుకున్నారు, ఆ స్థాయిని మీరు పదిలపరుచుకోవాలి, దాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలి. దట్ ఈస్ ది హోల్ పాయింట్ హియర్. అండ్ ఖచ్చితంగా ఈ వయసులో ఎటువంటి వసతులు ఉన్నా, ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా, చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నా, మీరు ప్రభుత్వ పాఠశాలలలో చదువుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. ఖచ్చితంగా ఇంతకంటే గొప్ప విజయాలు మీరు అందరూ కూడా సాధిస్తారు. మీరు మీ కుటుంబానికి ఎంతైతే గౌరవాన్ని తీసుకొని రాగలిగారో, మీరు రేపొద్దున సాధించే విజయాలు మీ వాడకి, మీ ఊరికి, మీ ప్రాంతానికి, మీ మొత్తం బంధుగణానికి కూడా గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చే స్థాయికి మీరు చేరుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, మీరు ఏ రంగంలో ఉన్నా 10th క్లాస్లో 10 బై 10 సాధించినట్టుగానే ఆ రంగంలో కూడా గొప్పగా విజయం సాధించాలన్నది మాత్రమే మీరు అనుకోవాలి. వేరే వాళ్ళు నిర్దేశిస్తే లక్ష్యం కాదది. మనకు మనం ఏర్పరచుకుంటేనే దాన్ని లక్ష్యం అంటాము, దాన్ని గమ్యం అంటాము. కానీ మనకు ఇష్టం ఉండాలి దాని మీద, దానికోసం ఎంతైనా కష్టపడగలగాలి. రాత్రైందనో, ఇప్పుడు కాదు రేపు పొద్దున చదువుదామనో, లేకపోతే రేపు పొద్దున కష్టపడదామంటే టైం మాత్రం తిరిగి రాదు. కాబట్టి అది ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఒకటే చిన్న సూచన, 10 బై 10 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా పిల్లలు డాక్టర్ అయితే బాగుండు అనుకోను, మా పిల్లలు యూపీఎస్సీ రాస్తే బాగుండు అని అనుకోకటో, మీ కళలని దయచేసి వాళ్ళ మీద రుద్దకండి. ఇంతకు ముందర మాట్లాడిన 3 పిల్లల ద్వారా మీకు అర్థమై ఉంటుంది, మనందరికంటే కూడా వాళ్ళు బ్రహ్మాండంగా ఆలోచించగలుగుతారు, మాట్లాడగలుగుతారు అని చెప్పేసి. 10th క్లాస్ నేను 2000 సంవత్సరంలో నేను 10th క్లాస్ రాశాను, నా మార్కులు అడగకండి ఇప్పుడు. కానీ 10th క్లాస్లో నేను ఇప్పుడు నా ముందర మాట్లాడిన 3 అమ్మాయిలాగా అయితే ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి ఆ 4 మాటలు చెప్పే పరిస్థితులు అయితే నేను లేకుంటుంది. సో ఉన్నందుకు వాళ్లకు బ్రహ్మాండంగా శుభాకాంక్షలు తెలుపుతూ, కాబట్టి వారి లక్ష్యాన్ని, వారి జీవితాన్ని వారు ఒక రూపాన్ని ఇచ్చుకునే స్థాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అది చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు శశాంక్ సార్, హర్షదత్తుల్లో కలబడిస్తున్నారు ప్రతిమా సింగ్ గారు, డిఓ గారు సుశీల్ గారు, దీనికి ఇక్కడ చేసినటువంటి అధ్యాపక బృందం, స్టూడెంట్స్ అందరూ కూడా నమస్కారం. ఒక చాలా సంతోషమైన విషయం ఏంటంటే, మామూలుగా ప్రతిరోజు ఈ సీజన్ స్టార్ట్ కాగానే ప్రతి న్యూస్ పేపర్లో మొదటి 2-3 పేజీలు మొత్తం ప్రైవేట్ కాలేజీ అడ్వర్టైజ్మెంట్స్ ఏం వచ్చినాయి అని వచ్చినాయి, మాకు 10 బై 10 GPA వచ్చినాయని చాలా గర్వంగా ప్రకటించుకునేటువంటి ప్రైవేట్ కాలేజీలు మాత్రమే, ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి ఉన్నటువంటి సందర్భంలో, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి పెద్దలు కనిపించేటువంటి కనబరిచినటువంటి విద్యార్థులు మాట్లాడుతున్నారు, చాలా చాలా సంతోషంగా. వాళ్ళని పోల్చినప్పుడు అంటే ఒక రకంగా చూస్తేనేమో వారి మీద మెరుగైన ఫలితాలు రావాల్సిన అవసరం ఉందని ఒకసారి అనిపిస్తుంది. ఎందుకంటే
మన రెండు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ చూస్తే టాలెంటెడ్ టీచర్స్ కానీ తర్వాత కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూస్తే ఇక్కడ పెట్టేటువంటి ఖర్చు కానీ రెండింటినీ చూసినప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలే గవర్నమెంట్స్ అంటే గవర్నమెంట్ స్కూల్సే ప్రైవేట్ స్కూల్స్ కంటే పెరిగినటువంటి ఫలితాలు సాధించాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. లేదు గవర్నమెంట్ స్కూల్స్ అనేది చాలా కాలం చిన్న చూపుకుంటే అసలు గవర్నమెంట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూళ్ళ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసి లేదా విద్యా శాఖలో పనిచేసేటువంటి కానీ మాలాంటి ఆఫీసర్స్ కానీ ఎవరైనా పిల్లల్ని కనీసం ప్రభుత్వ పాఠశాల పంపుతున్నా అనేటువంటి కాంటెక్స్ట్లో మనం చూసినప్పుడు కొన్ని వసతులు సౌకర్యం అనుకోండి, వారికి ఉండేటువంటి ఇతరత్ర అవకాశాలు అనుకోండి, గ్రామీణ వాతావరణం అనుకోండి, ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉంటున్నాయి అనుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాల చదివేటువంటి పిల్లలకి ఇంత అద్భుతమైనటువంటి ర్యాంకులు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ జిల్లాలో దగ్గర 91% పైగా ఉత్తీర్ణత రావడం అనేది, 50 10/10 రావడం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. మాట్లాడుతుంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ మాట్లాడిన అమ్మాయి మీరు ఏం కావాలనుకుంటున్నాం అంటే నేను అనుకున్న ఏదో చెప్తుంది వచ్చిందే స్టేజ్ మీద ఉన్నటువంటి ఆఫీసర్ రాదు లేకో ఇంకెక్కడో ఒక సైంటిస్ట్ ఇంకేదో డాక్టర్లు ఇంజనీర్స్ అన్నీ కదా టీచర్ కావాలనుకుందంటే నాకు చాలా సంతోషించే విషయం ఏంటంటే ఆమె ఎంత అద్భుతమైనటువంటి టీచర్స్ నా ఆ స్కూల్ వాతావరణంలో చూసింది, ప్రభుత్వ వ్యవస్థలో ఎంత అద్భుతమైన టీచర్స్ అంటే ఆమె ఆలోచన తీసుకునేటువంటి ఉత్తమమైనటువంటి వృత్తి టీచింగ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం ఇవ్వడం చాలా సంతోషించాల్సిన విషయం. అంటే అటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు అంతటా ఉంటే అన్ని స్కూళ్ళలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అవ్వడానికి అవకాశం ఉంది. చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకప్పుడు చాలా చిన్న చూపు ఉండేటువంటి సందర్భాన్ని ఈవైపు అంటే ప్రైవేట్ పాఠశాల ధీటుగా మన ప్రజలు తీసుకురాచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చాలా సంతోషం ఇంతమంది ఇక్కడ అద్భుత ఫలితాలను సాధించినటువంటి విద్యార్థులు అంతా ఇక్కడ ఉన్నప్పుడు నాకు సుమతి శతకం అనుకున్న కోసం సుమతి శతకంలో ఒక శతకాలు అంటే అంటే తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధించినటువంటి విషయం పుత్రోత్సాహం అని చెప్పి పుత్రుడు జన్మించినటువంటి పుట్టదు జరుడా పుత్రుని కనుగొన పుత్రోత్సాహం నాడే పొందుల సుమతి అంటే పిల్లలు పుట్టినంత మాత్రం తల్లిదండ్రులు సంతోషించరు సమాజం కానీ ఇతరులు కానీ మొత్తం బయట అందరూ పెద్దలందరూ జనం అందరూ కూడా ఆ పిల్లల్ని చూసి గొప్పవాళ్ళని అద్భుతంగా కీర్తించినప్పుడు ఆ తల్లిదండ్రులకు నిజమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది.